ఒడిశా కేంద్రంగా గంజాయి సప్లై చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని లింగం సున్నపు రాజును అరెస్ట్ చేశామన్నారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి. నిందితుల నుంచి 30 లక్షల విలువైన 90 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు ఒడిశా నుండి ఓ ప్రైవేట్ కొరియర్ ద్వారా హైదరాబాద్ కి గంజాయి పంపిస్తున్నారని చెప్పారు. గంజాయి ఇక్కడికి రాగానే లింగం రాజు కారులో తీసుకుని వెళ్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు నరసింహారెడ్డి. రాజుపై గతంలో రెండు కేసులున్నాయని చెప్పారు. కొరియర్ సంస్థలపై నిఘా పెట్టామని పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నగర్ పోలీస్ స్టేషన్ టీం కలిసి 90 కేజీస్ గంజాయి స్మగ్లింగ్ చేసే టీంను పట్టుకున్నారు. ఇందులో సున్నపు రాజు సునీల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 90 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒరిస్సా నుండి చంద్రశేఖర్ డిటీడీసీ కొరియర్ ఎంప్లాయీ వాళ్ళిద్దరు కలిసి మనకు చందనగర్ డిటీడీసీ సెంటర్కు కొరియర్ చేశారు. అక్కడి నుండి ఈ లింగం రాజు ఇద్దరు స్విఫ్ట్ వెహికల్ తరలిస్తుంటే ఎస్ఓటి డీసీపీ సైబరాబాద్ ఆధ్వర్యంలో మాదాపూర్ డీసీపీ సందీప్ సార్ ఆధ్వర్యంలో ఉన్న టీములు రెండు వీళ్ళని పట్టి 90 కేజీల గంజాయి రికవర్ చేశారు. డ్రై గంజా 90 కేజెస్. అది ఇట్లా కాకుండా కన్సీల్ చేసి ప్యాక్ చేశారు. ఇట్లుంటే తెలుసు కాబట్టి వేరే సరుకు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు చేశారు. ఒక 4 మొబైల్ సీజ్ చేశాము, ఒక స్విఫ్ట్ కార్ సీజ్ చేశాము. ఈ అబ్స్కాండింగ్ ఉన్న చంద్రశేఖర్ డిటీసీ ఎంప్లాయీ సునీల్ పూణే, అంటే ఇది ఎక్కడికైతే సప్లై చేయబడతాడో అతను సునీల్ పూణే, అతన్ని అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీమ్.